ఓం నమో వెంకటేశాయ నేను గోవింద్మాల్లో ఉన్నాను పచ్చి నిజాలే మాట్లాడాలి కదూ ఈ సినిమాలో యాక్ట్ చేసిన పని చేసిన తీసిన తీయించిన అందరికంటే చిన్నవాణ్ణి నేనే ఎందుకనంటే ఇంకొక నేను కొంచెం ఎక్కువసేపు మాట్లాడాలి మాట్లాడకపోతే తిడతారు నన్ను ఎందుకంటే వాడెవడో చేయి చూపించుకున్నాడంట ముప్పై సంవత్సరాల పాటు బాగా కష్టాలు పడతారండి ఆ తర్వాత అది అలవాటు అయిపోతుంది ఇప్పుడు నాకు చివర్లో మాట్లాడటం అలవాటైపోయింది అందుకని ఏం పర్లేదు పచ్చి నిజం కదా చెప్పాల్సింది బావా అల్లూరు రామలింగ గారు అనబడే ఒక లెజెండ్కి ఇతని కన్నా నేనంటేనే చాలా ఇష్టం ఇది పచ్చనిసం అవునా కదా నన్ను కొడుకు అనేవాడు దొంగ ఎందుకని ఎందుకనంటే ఆ రెండో కొడుకు ఒక ఆయన ఉండేవాడు ఆ రెండో కొడుకు బదులు నేను అది అంటే చక్కగా గుర్తు చేసుకుంటూ నేను ఎందుకు చిన్నవాడిని అన్నానంటే చిన్న ఇంపార్టెంట్ మాత్రం చెప్పేస్తాను ఒక మనిషి జీవితంలో ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటూ ముందుకెళ్తాము అదే జీవితం అన్నాడు ఇందాక చాలా అద్భుతంగా బావ అన్నాడు మా ఇద్దరితో క్యారెక్టర్ ఒకటే ఎందుకో తెలుసండి మాకు పని లేకపోతే మేము చచ్చిపోయినట్టు లెక్క ఆరోగ్యంగా ఉన్నాము అని అంటే చేస్తున్నట్టు లెక్క సో పనికి మాకు అంత లింక్ ఉంటే పని మనకి ఇష్టం వచ్చినట్టు దొరుకుతుందండి అందులో సినిమాలో మనకి ఇష్టం వచ్చినట్టు దొరుకుతుందా చిన్న ఎక్స్పీరియన్స్ చెప్పాలి నలభై ఐదు సంవత్సరాల తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాకు ఒక మిత్రుడు అని చెప్పాలంటే అది బావకొక్కడికే తెలుసు మిత్రుడు అని పర్సనల్ లైఫ్లో కూడా మిత్రుడు అని చెప్పగలంటే అది ఒక్క మెగాస్టార్ చిరంజీవి అనేక అనేకమైన విషయాల్లో మేము చాలా అయితే అదృష్టం ఎక్కడ తప్పించుకున్నాము అని అంటే నవరసాల్లో రెండు రసాలు ఎప్పుడు పర్మనెంట్ ఒకటి రోడ్డు మీద ఎవడన్నా కొట్టుకుంటుంటే ఆగి చూస్తాం లేదు రోడ్డు మీద ఎవడన్నా నవ్విస్తుంటే కానీ ఉన్నట్టుంటే అదే పిచ్చి పిచ్చిగా చేస్తుంటే వాడిని చూసి ఎంజాయ్ చేస్తాం నవరసాల్లో యాక్షన్ కామెడీ రెండు పర్మనెంటు ఆ రెండింటికి చిరంజీవి రాజేంద్ర ప్రసాద్ అది పచ్చి ఉన్న నిజం అయితే నాకు ఇవాడు నా అదృష్టం సారీ మీ అందరికీ ఇది థ్యాంక్స్ చెప్పే స్టేజ్ కింద తయారైంది అక్కర్లేదు నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను మీ అందరికీ థ్యాంక్స్ నేను చెప్పినట్టే ఎందుకంటే అంత లైక్ చేశాను మీ అందరిని నేను అందుకే ఇది చెప్తున్నాను నేను నేను ఫిల్మ్ ఇన్స్టిష్యూట్లో నన్ను సెలెక్ట్ చేసింది ఎవరై అంటే వెంకటేశ్వర మహచ్చవరం లాంటి లెజెండరీ డైరెక్టర్ పీ పుల్లయ్య గారు సినిమా ఫిల్మ్ షూట్ నుంచి అవుట్ అయ్యి బయటకు వెళ్తుంటే నా కెమెరా ప్రాక్టికల్స్ చేసిన వారు ఎవరు అని అంటే గనక మల్లీశ్వర్ లాంటి సినిమా తీసిన లెజెండ్ బిఎన్ రెడ్డి గారు ఆనాటి నుండి పని చేస్తూ సపోర్టింగ్ వేషాలు ఇస్తూ సపోర్టింగ్ వేషాల నుంచి హీరో అయ్యి హీరో నుంచి మళ్ళీ సూపర్ సపోర్టింగ్ వేషాలకు వచ్చి మళ్ళా నలభై ఐదు సంవత్సరాలకి నాకు ఇంకా పని వస్తుంది కారణం ఏంటంటే పవన్ సాధిలేని లాంటి డైరెక్టర్లే మళ్ళీ అటు నుంచి ఇంకో పక్కకి వెళ్తే నా జీవితంలో మేము బావ బావ నలభై ఏళ్ళ నలభై ఏళ్ళ నుంచి ఉన్నా ఉన్నా నువ్వు ఎప్పుడన్నా నాతో సినిమా తీసావా ఎప్పుడైనా తీసావా అసలు నువ్వేండి తీసేది నా కూతురులో వచ్చారు నా కూతురు నా అల్లుడు అన్నాడు వాళ్ళు థ్యాంక్స్ నిజంగానే సుస్మిత వచ్చే అంకుల్ ఇంటికి వచ్చేసి కూర్చుని అంటే నిజమేనా అంతకంటే నాకు బాగా నచ్చిన విషయం చెప్పను ఆహారంగా తర్వాత చెప్తా అంతకంటే బాగా నచ్చింది చిన్న బడ్జెట్టు పెద్ద సినిమాలు దట్ ఈజ్ రాజేంద్ర ప్రసాద్ దట్ ఈజ్ రాజేంద్ర ప్రసాద్ కానీ సపోర్ట్ చేసింది ఎవరు చచ్చినట్టు మా బావే నన్ను సపోర్ట్ చేయాల్సి వచ్చింది చచ్చినట్టు నేను ఎంత గర్వంగా ఫీల్ అయ్యానంటే ఇవాళ అవకాశం వచ్చింది చెప్తున్నాను ఎప్పుడు మనం మాట్లాడుకోవాలి ఒక రామేశ్వరరావు లాంటి ఒక ఒక జీవితంలో ఒక పెద్ద సక్సెస్ఫుల్ మ్యాన్ ఒక ఆహా లాంటి ప్లాట్ఫామ్ ఒకటి తయారు చేయాలంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో వన్ అండ్ ఓన్లీ అల్లు అరువైంది ఇంకెవరు పనికిరారు ఈజ్ ద ఓన్లీ పర్సన్ నేను అబ్బా ఆహా అనుకున్నాను మళ్ళీ మనం మాట్లాడుకోవాలి నేను వచ్చి ప్రతిసారి ఆఫీస్కి వచ్చి ఈ అలవాటు లేవుగా మొదటి నుంచి లేదుగా నేను అది చెప్పలేదు కానీ అబ్బా ఈజ్ ద ఓన్లీ పర్సన్ ఫిట్ వెనక తనకు తెలియకుండా వెనక నేను నా జీవితంలో ఎన్ని వందల కో లక్షల సార్లు నేను అల్లు అరవింద్ లాంటి బావ నాతో నా పక్కన ఉంటే ఎంత బాగుండని ఎన్నోసార్లు ఫీల్ అయ్యాను అది పచ్చి నిజం ఇక్కడ నాకు దొరికిన అదృష్టం ఏంటంటే వీళ్ళందరూ థ్యాంక్స్ చెప్పారు కదా అందరూ అందరికీ థ్యాంక్స్ చెప్పారు కదా ఫస్ట్ టైం జీవితంలో మిచ్చల్ కెమెరా దగ్గర నుంచి మొదలుపెట్టి అన్ని కెమెరాలు చూస్తూ చివరికి కోపరాని ఇక్కడ పెడుతున్నారని తీసుకొచ్చి లేకపోతే ఇక్కడ పెడుతున్నారు ఇక్కడ పెడుతున్నారు ఎత్తున్నారు లేకపోతే తీసుకొచ్చి ఈ కెమెరా వరకు ఈ డైరెక్టర్ల వరకు పనిచేసే అదృష్టం నాకు కలిగిండో అది నిజంగా భగవంతుడికి నేను రుణపడి ఉన్నాను ఎందుకు సేనాపతి ఏమండి ఎవడన్నా అంటే ఆనలుగురలు ఇవన్నీ చేసేసాక ఒక యాంగిల్కి వెళ్ళిపోయినా కామెడీలో సరే ఏంటి తేవలే చూసేవలే వేసేవలే ముగ్గు అంతకంటే చెప్పలేము వాటి నుంచి ఒక ఆనలుగురు లాంటి మరో యాంగిల్కు వెళితే నాకు ఎప్పుడు అనిపించేది మనసులో అయితే నవ్వుతాం లేకపోతే ఏడుస్తాం ఏదైనా ఏం చేస్తాం అన్న సేనాపతి ఇవాళ అంటే ఎక్కువసేపు మాట్లాడకుండా మీకు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం పెట్టి చెప్తున్నాను నేను మీ జీవితంలో రాజేంద్ర ప్రసాద్ ఇలా ఉంటాడా అని ఊహించరు ఈ సినిమా చూస్తే మరొక అదృష్టం ఏంటి ఎక్కడ మిచ్చిన కెమెరాలు ఎక్కడ థియేటర్లు ఎక్కడి నుంచి వచ్చి ఈ మొత్తం నుంచి ఓటీటీ ప్లాట్ఫామ్ అంటే నాకు థియేటర్తో పని లేదు మేమే నీ దగ్గరకు వచ్చాం మీ ఇంటికి వచ్చేసాం అంతవరకు వచ్చేసాడు ఎక్కడ ప్రొడ్యూసర్ ఎక్కడి నుంచి వచ్చి ఓటీటీ ప్లాట్ఫామ్ ఆయన ఓటీటీ ప్లాట్ఫామ్ పెట్టడం వల్ల మా అందరికీ ఉపయోగపడటం వల్ల నాలాంటి వాడు స్టిల్ బ్రతికుండడానికి కారణం బ్రతికుండం అంటే పని చేయడానికి కారణం సేనాపతి లాంటిది ఫస్ట్ టైము నాకంటే చాలా చిన్నవాడు వాళ్ళందరూ కూడా ఆ బ్యాచ్ ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళందరిని నేను మనస్ఫూర్తిగా బ్లెస్ చేస్తున్నాను నేను యంగ్ జనరేషను నేను ఎందుకు ఇందాక అందరికంటే చిన్నవాడిని అన్నాను అని అంటే కనుక నేను ఎంత భయపడుతూ పనిచేశానో ఈ సినిమాలో మీరు పెర్ఫార్మెన్స్లో మీకు ఏదన్నా అనిపిస్తే నేను అదే చెప్తున్నా ఒక సీను సైలెన్స్ ప్లీజ్ ఒక సీను పన్నెండు పదమూడు పేజీల సీను ఒక షార్ట్ చేశానని గుర్తు చేసుకుంటున్నారు వాళ్ళు బాగుంది చేశాను ఒక ఆర్టిస్ట్ చేశాడు అని అంటే పైగా మాకు ఆ రోజున వర్షం పడిపోయి టైం అంతా పోయి చాలా తక్కువ టైం ఉండింది కానీ కానీ చేయగలిగాము కానీ చేసే మూడ్లోకి ఆ డైరెక్టర్కి ఆ క్రెడిట్ చెందుతుంది హండ్రెడ్ పర్సెంట్ దానికి తోడు ఇతనికి తోడు ఇతనికంటే చిన్నవాడైనటువంటి వివేక్ కెమెరామెన్ కెమెరామ్యాన్ ఎక్స్ట్రాడినరీ బా యూ విల్ సీ ద రియల్ వీళ్ళు వీళ్ళు ప్రొడ్యూసర్గా ఇప్పుడు ఎట్లా స్టార్ట్ అయిపోయారు ఎలా స్టార్ట్ అయిపోయి చిన్న బడ్జెట్తో పెద్ద సినిమాలు ఎట్లా తీయాలని వాళ్ళు మా మెంటల్గా ప్రిపేర్ అయిపోయారు ఈ బ్యాచ్ అంతా అట్లా వచ్చేస్తున్నారు వాటి వాళ్ళని చూసి నాకు నాకు సిగ్గేసి నేను ఆ రో ఒక రోజు రోజు తీయాల్సిన సీను గంటలో అయిపోయింది వన్ అవర్లో అయిపోయింది బట్ ఇట్ వాస్ ద మూడ్ ఆఫ్ ద ఫిల్మ్ కానీ అరే ఇప్పుడు మాత్రం నువ్వు ముందుకు రాదు ఇందాక నుంచి నేను ఎవరు పిల్లలేదు నువ్వేరా ఇతను కారణం యాక్చువల్గా అందరూ అందరికి థ్యాంక్స్ చెప్పారు కానీ నేను మాత్రం థ్యాంక్స్ చెప్పేది వీడికి హండ్రెడ్ పర్సెంట్ ఇతను ఈజ్ ద రీజన్ వేరే నన్ను మూడ్లో పెట్టడానికి కానీ ఎంత సీన్ ఉన్నా సరే అనే చదవనా చదువురా చేయనా చేయ అలా పక్కన ఇన్స్పిరేషన్ కూడా ఉండాలి తప్పకుండా ప్రతి హీరో కండి నచ్చిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు వర్క్ దగ్గర మన మనకి మన మూడ్స్ని ఆ మూడ్లోకి తీసుకెళ్ళి పైగా ఇట్ ఈస్ అది మామూలుగా చేసే మూడ్ కాదు కాబట్టి జీవితంలో ఏ మనిషికైనా ఒక మనిషి ఒక ఎమోషన్స్ కావాలంటే ఈ ఎమోషన్ ఎప్పుడు వెళ్తారు ఎప్పుడో జీవితంలో ఇంట్లో ఒక అతి అతి క్లోజ్ అయిన తల్లి తండ్రులు ఎవరో చచ్చిపోయినప్పుడు ఎవరు అతి క్లోజ్ అయిన ఎవరు చచ్చిపోయినప్పుడు అంత ఎమోషన్ తీసుకోవాలి అంత ఎమోషన్లో కూడా మనం చేయటానికి కారణమైనటువంటి మొత్తం ఈ బ్యాచ్ అందరికి పవన్ అండ్ బ్యాచ్ మధ్య మధ్యలో వీళ్ళిద్దరు ఎంట్రీ వీళ్ళిద్దరూ వచ్చి ఏమీ తెలియనట్టుగా అట్లా అసలు ఏమీ తెలియదు వీళ్ళకి ఏమీ తెలియదు పాప చిరంజీవి కూతురు ఏమండి నాకు కూతురులే ఏ వచ్చే అంకుల్ అంత బాగానే ఉందా అంకులు ఇంత హెవీ వర్క్ చేస్తూ చేయిస్తూ తీస్తూ అమ్మ మీ ఇద్దరికి నేను ఒక్కటే పెద్దవాడిని నేను మీకు ఇచ్చే సలహా ఇదే ఈయన్ని వినొద్దు మీరు ఇలాగే గొప్ప సబ్జెక్టులు చిన్న బడ్జెట్ ఇలాగే తీయండి థ్యాంక్ యూ వెరీ మచ్ సో నేను సుస్మిత త్వరలో వాళ్ళ నాన్నతో చేయబోతుంది చిన్న బడ్జెట్తో చేస్తే తప్పకుండా ఎందుకంటే ఎవరైనా జీవితంలో మనం ఆగామా నలభై ఐదేళ్ళ నుంచి ఎక్కడికించే ఎక్కడ దాకా వచ్చాం మనం సో హండ్రెడ్ పర్సెంట్ ఆ సినిమా దాకా నువ్వు వెళ్ళాలనే నా నా మనసులో బ్లెస్సింగ్స్ హండ్రెడ్ పర్సెంట్ నాతో తీయాల్సిందే నువ్వు ఎట్టి పరిస్థితితో నాతో సినిమా తీసినప్పుడు నాతో ఎలాగ నువ్వు ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ హోల్ లైఫ్ కమింగ్ ఇంకా ఇది కేవలం బిగినింగ్ మాత్రమే ప్రారంభం మాత్రమే మీరు ఎంతో ఎంతో గొప్ప స్థితికి వెళ్ళాలని నా నా బిడ్డలుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఆహాలో డిసెంబర్ ముప్పై ఒకటి మీరు కష్టపడిపోయి థియేటర్లకు అక్కడికి వెళ్ళిపోయి మీరు హై హైరాణ పడక్కర్లేదు హాయిగా మీ ఇంట్లోనే కూర్చుని ఒక కొత్త సంవత్సరాన్ని మీరు ఆరంభాన్ని మీరందరూ దాన్ని ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సేనాపతిగా నేను ఏంటి నాతో పాటు నా క్రూ అందరూ అంటే రవ్యనో లేకపోతే నరేష్ అనో రాకేంద్ర అని ఇట్లా సెపరేట్గా ఎవరిని చెప్పట్లా నేను అందరూ నా నాతో హండ్రెడ్ పర్సెంట్ నన్ను బాగా వర్క్ చేసేటట్టుగా అందరూ ఎంకరేజ్ చేశారు యు ఆల్ ఎంకరేజ్ మీ నన్ను అంటే ఇప్పటికీ కూడా అంత కసిగా పనిచేయడానికి కారణం మీరే మీరందరే మీ వల్ల మంచి వర్క్ చేత వీలైందని థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి అద్భుతమైన సినిమాలు రావాలి ఇంకా మీదట కొత్త కథలు బావా ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ సపోర్ట్ లైక్ హండ్రెడ్ పర్సెంట్ మీ కంటే ఇంకొకళ్ళు లేరు మాకు ఎందుకనంటే ఏదైనా ఒక మంచిది కానీ ఒక కొత్తది కానీ ఉంటే మీరు ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తారు మేము గత నలభై సంవత్సరాలుగా మీ దగ్గర చూసిందదే మావాడు బన్నీ మేము చేసేస్తుంటే మీరు ఎంజాయ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసింది కూడా అంతే ఇంకా కూడా ఇలాగే మేము పనిచేయాలని నేను ఉన్నంతకాలం పనిచేస్తూనే ఉండాలని మీరు కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుని మన ఇద్దరం మన ఇద్దరికి ఉన్న క్యారెక్టర్ని బట్టి మేము ఎప్పుడు పనిచేస్తూ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ డిసెంబర్ ముప్పై ఒకటి ఆహా 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 థ్యాంక్ యూ సార్ క్షమించాలి క్షమించాలి నాకు నువ్వు అన్నట్టే నిన్ను మర్చిపోయారు మా అసలు మా మావాడు మా అబ్బాయి ఆడి మర్చిపోయారు శ్రీ విష్ణు సారీ ఏమనుకో ఎవరు మర్చిపోతాలో ఏముండవు ఇక్కడ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అని కొన్ని కట్ చేసాం అది విషయం లేని లక్ష్మణ్ గారు ఒక్కసారి పైకి రారు సార్ యా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలానే మంచి మంచి మమ్మల్ని ఎప్పుడు ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఓకే